బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అదిరిపోయే కంటెంట్ తో ముందుకు సాగుతోంది. తొలి వారంలోనే బిగ్ బాస్ అదిరిపోయేలాగా టాస్క్లు కూడా ఇచ్చారు. సో ఒక్కొక్కరి మెదడికి పని పెడుతున్నారు, అలాగే కండబలం కూడా ఇక్కడ చూపించాల్సిన పరిస్థితి అయితే తీసుకొచ్చారు. మొత్తానికి ఫస్ట్ వీక్ హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు 14 మంది ఇంటి సభ్యుల్లో 8 మంది నామినేట్ అయ్యారు. సో వీరి అభిమానులు అలాగే బయట ఉన్నటువంటి ప్రేక్షకులు అందరూ కూడా వీరికి భారీ ఓటింగ్ చేస్తూ ఉన్నారు. సో తొలి వారం హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు వచ్చినటువంటి 8 మంది ఇంటి సభ్యులకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ అయితే బాగా షురూ అయింది. దీనికి సంబంధించి భారీ ఓటింగ్ అయితే ఎవరికి జరుగుతోంది, ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, ఎవరు లీస్ట్ ప్లేస్లో ఉన్నారు అనేది ఒకసారి మనం చూద్దాం. సో రైతు బిడ్డగా వచ్చిన పల్లవి ప్రశాంత్ మంచి ఓటింగ్తో ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఈరోజు ఉదయం వరకు చూసిన ఓటింగ్ అయితే సుమారు 50% ఓటింగ్ అయితే పల్లవి ప్రశాంత్కి ఇప్పటివరకు పడినట్టు తెలుస్తోంది. సో తాజాగా జరిగినటువంటి రిజల్ట్ టాస్క్లో అయితే పల్లవి ప్రశాంత్ ఆట అందరికీ నచ్చింది. సో 5 సెకండ్ల తేడాతో ఓడిపోయినందుకు పల్లవి ప్రశాంత్ కూడా ఎంతో బాధపడ్డాడు. సో తనకి పాజిటివ్ ఓటింగ్ అయితే బాగా కనిపిస్తోంది. సో ఎక్కడ చూసుకున్నా తనకి ఓటింగ్ అయితే అందరికి దాదాపు 4 ఇంటి సభ్యుల కంటే భారీ ఓటింగ్ పల్లవి ప్రశాంత్కి కనిపిస్తోంది. సో నెక్స్ట్ శోభశెట్టి సెకండ్ పొజిషన్లో ఉన్నారు. సో ఆమెకి 11% ఓటింగ్ అయితే కనిపిస్తోంది. శోభశెట్టి ఆట, ఆమె విధానం ఇవన్నీ కూడా చాలా వరకు ఫ్యాన్స్కి నచ్చుతూ ఉన్నాయి. శోభశెట్టికి సుమారు సెకండ్ పొజిషన్లో ఉన్నారు 11.26%. సో 11% అయితే ఓటింగ్ కనిపిస్తోంది. తర్వాత 3rd ప్లేస్లో రతిక ఉన్నారు. రతికకి కూడా 11% ఓటింగ్ అయితే కనిపిస్తోంది. ఇవి పల్లవి ప్రశాంత్తో రతిక ఉండేటటువంటి బాండింగ్ కూడా ప్రజలకు నచ్చుతుంది. సో అభిమానులు కూడా దీని గురించే చర్చించుకుంటూ ఉన్నారు. సో రతికకి అయితే 11% ఓటింగ్ ఉంది. ఆమె 3rd ప్లేస్లో కొనసాగుతోంది. ఇక డాక్టర్ యాక్టర్గా ఉన్న గౌతమ్ కూడా మంచి కంటెంట్ అందిస్తూ ఉన్నారు. సో ఫస్ట్ 2 రోజులు కూడా గౌతమ్ కూడా చాలామందికి నచ్చడం జరిగింది. సో 4th ప్లేస్లో గౌతమ్ కొనసాగుతున్నారు. 9.25% ఓటింగ్ అయితే గౌతమ్కి కనిపిస్తోంది. తర్వాత స్టేజ్లో షకీలా కనిపిస్తున్నారు. నటి షకీలా కొంచెం కామెడీ యాంగిల్లో ఆమెని చాలామంది చూస్తూ ఉన్నారు. సో షకీలాకి కూడా 6.45% అయితే ఇక్కడ ఓటింగ్ అయితే కనిపిస్తోంది. పల్లవి ప్రశాంత్ 1st ప్లేస్లో ఉంటే షకీలా 5th ప్లేస్లో ఉన్నారు. సో శోభాశెట్టి 2nd ప్లేస్, రతిక 3rd ప్లేస్లో ఉన్నారు, గౌతమ్ కృష్ణ 4th ప్లేస్లో కొనసాగుతున్నారు. తర్వాత చూసుకున్నట్లయితే ప్రిన్స్ యావర్ 6th పొజిషన్లో కొనసాగుతున్నారు. 5.85 ఓటింగ్ అయితే తనకి కొనసాగుతుంది ప్రజెంట్, ఈరోజు మధ్యాహ్నం వరకు వచ్చిన ఓటింగ్ ప్రకారం. తర్వాత సింగర్ దామిని లాస్ట్ నుంచి 2nd పొజిషన్లో ఉన్నారు. ఆమె 4.42% ఓటింగ్ అయితే సింగర్ దామినికి కనిపిస్తోంది. అయితే ఇప్పటివరకు జరిగిన ఓటింగ్లో భారీ ఓటింగ్ అయితే పల్లవి ప్రశాంత్కి పడితే లీస్ట్ ఓటింగ్ కిరణ్ రాథోడ్ కనిపిస్తోంది. 1.31% మాత్రమే ఆమెకు ఓటింగ్ కనిపిస్తోంది. సో ఆమె తెలుగు బాగా మాట్లాడకపోవడం, సో హిందీ ఇంగ్లీష్లోనే మాట్లాడడం ఇవన్నీ కూడా మైనస్ అవుతూ ఉన్నాయి. సో కంటెంట్ కూడా పెద్దగా క్రియేట్ చేయకపోవడంతో కిరణ్ రాథోడ్ని హౌస్ నుంచి బయటకు పంపించే విధంగా లీస్ట్ ఓటింగ్ అయితే ఆమెకు జరుగుతూ ఉంది. సో పల్లవి ప్రశాంత్ ఫస్ట్లో ఉంటే లాస్ట్లో చూసుకుంటే కిరణ్ రాథోడ్ ఉన్నారు. సో ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఓటింగ్లో లీస్ట్ పొజిషన్లో ఆమె ఉన్నట్టు కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా మన తణుకులో చాట్ అడ్డా. ఆహా అనిపించే రుచులు, నోరు రించే వెరైటీలు. మా దగ్గర పానీపూరి, బాస్కెట్ చాట్, స్పెషల్ చాట్ బాంబ్, చైనీస్ పొటాటో, రోల్స్ మానియా, రగడా టిక్కీ చాట్స్, ఇలా 60 రకాల చాట్ వెరైటీలతో మీ ముందుకు వచ్చింది చాట్ అడ్డా. ఆల్ టైప్ ఆఫ్ మిల్క్ షేక్స్, మాక్టైల్స్ లభించును. చాట్ అడ్డా, రైల్వే స్టేషన్ రోడ్ ఆపోజిట్ మెట్ ప్లస్ తన